గుంటూరు జిల్లా బంగళూరు మండలం నేరపాడు గ్రామం నందు మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహిస్తున్న రాజధాని రైతులు. ప్రజలు స్వచ్ఛందంగా చేస్తున్న ధర్నా, ఎందుకంటే ఆ రోజు రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ ఆప్షన్ పెట్టినా కూడా రైతులందరూ ముందుకొచ్చి వాళ్ళకున్న ఎకరానికి 4800 గజాలను వదులుకొని 1200 గజాలు తీసుకొని ఎందుకు రాజధాని కోసం త్యాగాలు చేశారు. ఆ రాజధాని చేసిన త్యాగాల కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు రాజధాని తరలిస్తామనేది ఎంతవరకు కరెక్టో, ఎంతవరకు సమంజసమో వాళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు ఈ 29 గ్రామాల్లో దాదాపు 33,000 ఎకరాలు ఆ రోజు అసెంబ్లీలో స్వయాన ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి గారే రాజధాని మేము స్వాగతిస్తున్నాము, మాకు 30,000 ఎకరం కావాలి రాజధానికి అని చెప్పిన ఆయన ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఆ రోజు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి ప్రజల్లో తిరుగుతారని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ రోజే నిలబడి ప్రజల పక్షాన మీరు రాజధానికి మేము వ్యతిరేకము, మరి మేము రాజధాని మేము వద్దంటున్నాం అని ఆ రోజు చెప్పినట్టయితే రైతులు ఆలోచించుకునేవాళ్ళు. ఇవాళ మరి 4,000 గజాలు వదులుకొని 4,800 గజాలు వదులుకొని 1,000 గజాలు ఎందుకు తీసుకున్నారు? రాజధాని వచ్చింది, ఇలా పిల్లల భవిష్యత్తు బాగుండేది, అందరూ రైతులు, రైతు కూలీలు, చిన్న బడుగు బలహీన అందరూ కూడా బాగుపడతారని ఒక సదుద్దేశంతో రైతులు కూడా త్యాగం చేశారు వాళ్ళ భూములు ఇవ్వడానికి రాజధాని కోసం. మరి ఆ ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆలోచించకుండా, ఆలోచన లేకుండా తన సొంత నిర్ణయం తీసుకొని మిత్రపక్షాలతో సమావేశం కూడా లేకుండా సొంత నిర్ణయం తీసుకొని ఇవాళ వైజాగ్లో రాజధాని పెడతాను అంటారు. ఇవాళ ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ రాజధాని రైతులకు సపోర్ట్ చేయాల్సింది పోయి వాళ్ళు కూడా ఏం మాట్లాడకుండా కూర్చున్నారు. మరి ఎందుకోసం ఇప్పుడు రైతుల దగ్గర నుంచి మరి ఆ రోజు ల్యాండ్ పూలింగ్ అని చెప్పి తీసుకున్న భూములకి మరి ఏ విధంగా న్యాయం చేస్తారు? ఇక్కడ ఉన్న రైతులను ఏ విధంగా మీరు కాపాడతారు? ప్రజలకు మంచి చేస్తానని చెప్పేసి మరి ప్రజల్లో తిరుగుతా మీకు మంచి చేయడం కోసమే నేను వచ్చానని చెప్తే ఆ రోజు ప్రజలు నమ్మి ఓట్లు వేశారు. మరి ఈరోజు మరి ఆ ప్రజల గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఏ నిర్ణయం తీసుకున్నారు? ప్రజలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగం చేసే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. ఎందుకంటే రాజధానిని కోల్పోయి, భూములు కోల్పోయి అన్యాయం అయిపోతున్నారు. తింటానికి తిండి లేక రేపు పొద్దున పిల్లల భవిష్యత్తు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఇవాళ రైతులు. దాని గురించి ఈ ధర్నాన్ని మేము కంటిన్యూ చేయదలుచుకున్నాం. రేపు వంట వార్పు కార్యక్రమం కూడా చేస్తున్నాము. రేపు ఇంకో గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ ఆడేదో కొన్ని నాలుగు గడతాడు, మళ్ళీ ఆ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ మారుతా అంటే ఇట్లా మార్చుకుంటా పోతే ఏమైంది? ఇప్పుడు అన్నిటికీ సెంటర్ అనే కదా ఇక్కడ అందరూ ఏకపించింది. ఇవాళ ఏదో కమిటీని వేసి, పిచ్చి కమిటీని వేసి ఆడాడో ఆ షర్మిల గారి కన్నా మరి వీళ్ళందరూ కలిసి 1,000 ఎకరాలు కొన్నారంట. అక్కడికి తరలిస్తానికి ఒక ప్లాన్ చేశారు 3 నెలల నుంచి. ఇది మనసులో పెట్టుకొని కమిటీని వేసి అలా వీళ్ళ మాటలే ముందు కమిటీ కన్నా ముందు ఈయనే చెప్పాడు 7-3 చట్టాలని. ఆ కమిటీ ఏమో తర్వాత చెప్పింది. మరి అన్ని కూడక పలుకొని ఇట్లా మా రైతులని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. మరి ఇన్ని ఇంత వ్యతిరేకంగా మరి ఇన్ని ఓట్లు వేసి గెలిపించారు, మా ఎమ్మెల్యే గారు అడ్రస్ లేడు, తాడికొండ ఎమ్మెల్యే గారు ఇంత గోళ జరుగుతున్నాయి ఆడున్నారో తెలియదు. నా పేరు సాంబిరెడ్డి అండి, నాయకుడిని. ఇక్కడ మా పార్టీ బీజేపీ తరఫున, గ్రామ తరఫున కూడా ఈ రాజధాని అమరావతి అనే గ్రామం రాజధాని ఇక్కడే ఉండాలని పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం. మా పార్టీ వైఖరి కూడా స్పష్టంగా చెప్పారని విశ్వనాథన్ రెడ్డి గారు, కన్నా లక్ష్మణ్ కూడా ఈ అమరావతి అనేది ఇక్కడ ఉండాల్సిందే, కంటిన్యూస్ ఉంది. 30,000 ఎకరాలు రాజధానులు పాపం వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఇచ్చారు కాబట్టి ఆ మాటకు విలువ ఇవ్వకుండా ఈ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ వాళ్ళకి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం పరిపాలన చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇంతవరకు మేము యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్లో ఈ భూములు ఇవ్వలేదు, అప్పుడు ఫైట్ చేశాం. మా ఎమ్మెల్యే గారు, ఆర్కే గారు వచ్చారు, మా తరపు ఉన్నాడు, మీకు అందరికి న్యాయం చేస్తాం, జగన్ వచ్చినాక చేస్తారన్నాడు. ఏ న్యాయం చేశాడు ఇంతవరకు? ఎక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం అనేది ఊళ్ళో జరగలేదు. ఇంతవరకు దీని మీద స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. ఆర్కే గారు రాజధాని ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుంది అన్నాడు. మా జగన్ అన్న వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నాడు. ఏం భవిష్యత్తు? ఇదా భవిష్యత్తు? అగమ్య గోచరంగా తయారైపోయింది మా పరిస్థితి. కాబట్టి దీని మీద మా గవర్నమెంట్ పునరాలోచించుకొని ఈ రాజధాని మార్పు అనేది మార్చకుండా ఇక్కడే ఉంచాలని కోరుకుంటున్నాం.